తెలంగాణలో రోడ్డెక్కుతున్నారు రుణమాఫీ ఇంకా కాని రైతులు. జనగాం జిల్లా దేవరుప్పలలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఒక ర్యాలీ తీశారు. సూర్యాపేట జనగాం ప్రధాన రహదారిపై ఈ నిరసన ర్యాలీ తీశారు. పురుగుల మందు డబ్బాతో ర్యాలీలో పాల్గొన్నారు రుణమాఫీ కాని రైతులందరూ. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకి మద్దతిచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రుణమాఫీ చేసింది రైతులకు. అయితే ఇంకా రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. వాళ్ళు తెలంగాణలో రోడ్డెక్కుతున్నారు. జనగాం జిల్లా దేవరుప్పల నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక ర్యాలీ తీశారు. పురుగుల మందు డబ్బాతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు రైతులందరూ. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, అందరికీ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక రైతుల ఆందోళనకి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతిచ్చారు. వారితో కలిసి రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు.